నిన్ననే ప్రెస్ మీట్ చూశారు అధ్యక్ష ఈ అచ్చెం నాయుడు, ఆయనకి ఏదో బాగా కోపం ఉన్నట్టుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు మీద. చిటికేస్తాడు అధ్యక్ష, అసలు కుప్పం ఎన్నిక ఒక ఎన్నికే కాదు, అదేదో పెద్ద గొప్పగా మీరు గెలుపు అనుకుంటున్నారని. ఆ మాట కొంచెం సౌండ్గా చెప్పొద్దని చెప్పండి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతాడు. ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఆయన కోట కట్టుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆ కోటను బద్దలు కొట్టాడో మనం చూసాం అధ్యక్ష. నిజంగా అచ్చెం నాయుడికి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి అని ఆలోచన ఉంటే నేను ఆయనకి 3 ఆఫర్లు ఇస్తాను అధ్యక్ష. ఒకటి, ఆయనే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి గెలుస్తాడో ఓడతాడో చూపించాలి. రెండోది, ఆయన ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు కదా, ఆయన కూడా ఎక్కువ మాట్లాడతాడు చిన్న అబ్బాయి, వాళ్ళిద్దరూ రాజీనామా చేసి వాళ్ళ ఎన్నికలకు వెళ్ళి వాళ్ళ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవచ్చు. లేదు, మూడోది, కుప్పంలో చంద్రబాబు నాయుడు ముసలోడైపోయాడు, మన లోకేష్ ఏమో చాలా ఎగురుతున్నాడు, సరే ఆయన్ని ఎమ్మెల్యేగా పెట్టి ఎన్నికలకు వెళ్ళమనండి, ఎవరి దమ్ము ఏంటో తెలిసిపోతుంది, దీనికి అందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజుటి వరకు జరిగిన 2019 తర్వాత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒకే జెండా, ఒకే ఎజెండా, అది వైఎస్ఆర్సీపీ జెండా, జగనన్న అజెండా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా జగనన్న సుపరిపాలనకి అండగా ఉన్నారు అన్నది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం.